హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధిని ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్లోని థర్డ్ చాప్టర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్లో సెవెంత్ ఎక్సైజ్ డిస్కస్ చేసుకుందాం సెవెంత్ ఎక్ససైజ్లో ఫస్ట్ బిట్ ఏమంటున్నారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ఫోర్ అండ్ సెకండ్ బిట్ విచ్ ఆర్ ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ఎయిట్ అండ్ థర్డ్ బిట్లో ఏమంటున్నారు వెదర్ ద ఫాలోయింగ్ నంబర్ సార్ డివిజిబుల్ బై లెవెన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డివిజిబిలిటీ రూల్ ఫర్ ఫోర్ ఎయిట్ అండ్ లెవెన్ డిస్కస్ చేసుకున్నాం ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ యూస్ చేసి ఇక్కడ ఏ నెంబర్స్ ఫోర్త్ డివిజిబుల్ అవుతాయి అలాగే ఎయిట్తో లెవెన్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం మనకి ఫస్ట్ విట్లో ఫస్ట్ అని ఏమి ఇచ్చారు అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ అని ఇచ్చారు మనకి ఈ నెంబర్ ఫోర్తో డివిజిబుల్ అవుతుంది లేదు అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం లాస్ట్ టూ డిజిట్స్ని కన్సిడర్ చేసుకుంటాం కదా లాస్ట్ టూ డిజిట్స్ సెవెంటీ టూని ఫోర్తో డివైడ్ చేస్తాం ఫోర్తో డివైడ్ చేయండి ఫోర్ వన్స్ ఫోర్ సెవెన్ మైనస్ ఫోర్ త్రీ వస్తుంది టూ డ్రాప్ అవుతుంది ఫోర్ ఎయిట్స్ థర్టీ టూ థర్టీ టూ మైనస్ థర్టీ టూ అంటే రిమైండర్ ఎంత వచ్చేస్తుంది జీరో వస్తుంది అంటే లాస్ట్ టూ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై ఫోర్ దెన్ దీస్ టోటల్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఈజ్ డివిజిబుల్ బై ఫోర్ ఫోర్తో డివిజిబుల్ అవుతుంది అలాగే దీనిలో ఫోర్త్ సమ్ చూడండి ఫోర్త్ సమ్లో ఏమున్నాయి లాస్ట్ టూ డిజిట్స్ జీరోస్ ఉన్నాయి లాస్ట్ టూ డిజిట్స్ జీరోస్ ఉన్నా లేదా లాస్ట్ టూ డిజిట్స్ తో డివిజిబుల్ అయినా ఆ టోటల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై ఫోర్ కాబట్టి మనకి ఇదేమవుతుంది డివిజిబుల్ బై ఫోర్ అవుతుంది దిస్ నెంబర్ సెవెంటీన్ హండ్రెడ్ ఈజ్ డివిజిబుల్ బై ఫోర్ అలాగే సెకండ్ బిట్ ఏమంటున్నారు దీనిలోనే ఎయిట్తో డివిజిబుల్ అవుతాయి లేదు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు దానిలో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు అంటే నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకి ఎయిట్తో డివిజిల్ అవ్వాలి అని అంటే మనం లాస్ట్ త్రీ డిజిట్స్ని ఎయిట్తో డివైడ్ చేయాలి డివైడ్ చేద్దాం సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ని ఎయిట్తో డివైడ్ చేద్దాం ఎయిట్ నైన్స్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ సెవెంటీ టూ సెవెన్ మైనస్ టూ అంటే ఇక్కడ ఫైవ్ వచ్చేస్తుంది సెవెన్ మైనస్ సెవెన్ జీరో ఇక్కడ ఫోర్ డ్రాప్ అవుతుంది ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ వచ్చేస్తుంది ఫిఫ్టీ ఫోర్ మైనస్ ఫార్టీ ఎయిట్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి సిక్స్ సిక్స్ అనేది రిమైండర్ వచ్చింది అంటే మనకి ఇక్కడ రిమైండర్ జీరో రాలేదు అంటే లాస్ట్ త్రీ డిజిట్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై ఎయిట్ దిస్ టోటల్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఎయిట్ ఎయిత్ డివిజిబుల్ అవుతుందా నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఎయిట్ మనకి ఇక్కడ రిమైండర్ జీరో వచ్చినప్పుడు మాత్రమే ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది అలాగే దీనిలోనే సెకండ్ వన్ ఏమి ఇచ్చారు అంటే ఫైవ్ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ అని ఇచ్చారు ఎయిట్తో అన్నప్పుడు మనం లాస్ట్ త్రీ డిజిట్స్ కన్సిడర్ చేసుకుంటాం కదా ఇక్కడ లాస్ట్ త్రీ డిజిట్స్లో ఇక్కడ ఈ హండ్రెడ్స్ ప్లేస్లో జీరో ఉంది అంటే మనకి ఇక్కడ టూ డిజిట్ నెంబరే వచ్చేస్తుంది డివైడ్ చేయండి ఎయిట్తో ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ రిమైండర్ జీరో అంటే ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఏమవుతుంది డివిజిబుల్ బై ఎయిట్ ఎయిట్తో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ బిట్లో ఏమంటున్నారు చెక్ వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్ సార్ డివిజిబుల్ బై లెవెన్ లెవెన్తో డివిజిబుల్ అవుతాయో లేదో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు దానిలో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు అంటే ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ అని ఇచ్చారు మనకి ఎయిట్తో డివిజిబుల్ అవుతుంది లేదు అనేది మనం ఎలా చేస్తాం ఫస్ట్ మనం ఇక్కడ ఆడ్ ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఇలా రాసుకోవాలి నెక్స్ట్ ఏం చేస్తాం సమ్ ఆఫ్ ద డిజిట్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈ ఈవెన్ ప్లేసెస్ అండ్ అటు ఆర్డ్ ప్లేసెస్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ సెట్ ఆర్డ్ ప్లేసెస్ ఆర్డ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని ఫస్ట్ యాడ్ చేద్దాం ఆర్డ్ ప్లేసెస్లో ఏమన్నాయి ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఫోర్ ప్లస్ నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఫోర్ ఉంది ప్లస్ నెక్స్ట్ ఆర్డ్ ప్లేస్లో ఫైవ్ ఉంది ఇప్పుడు ఇవి యాడ్ చేయండి ఎంత వస్తుంది ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీన్ వచ్చేస్తుంది అలాగే సమ్ ఆఫ్ ద డిజిట్స్ సెట్ ఈవెన్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని కూడా యాడ్ చేయాలి ఈవెన్ ప్లేసెస్లో ఏమైనా ఇక్కడ చూడండి ఫస్ట్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ అంటే ఇది ఎంత వచ్చేస్తుంది మనకి ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఈవెంట్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆట్ ప్లేసెస్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీన్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీన్ అంటే ట్వెల్వ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది ఐదర్ జీరో ఆర్ మల్టిపుల్ ఆఫ్ లెవెన్ లెవెన్ మల్టిపుల్స్ లేవా లేదా జీరో అన్న వస్తే మనకి ఆ నెంబర్ అనేది డివిజబుల్ బై లెవెన్ అవుతుంది ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి ట్వెల్వ్ వన్ వచ్చింది ట్వెల్వ్ వన్ వస్తే మనకి ఇది ఈ నెంబర్ అనేది లెవెన్తో డివిజిబుల్ అవుతుందా నాట్ డివిజబుల్ బై నాట్ డివిజిబుల్ బై లెవెన్ మనం ఏ నెంబర్ అయినా తీసుకొని లెవెన్తో డివిజిబిలిటీ అంటే ఇలా అంతా చెక్ చేసిన తర్వాత డిఫరెన్స్ చూసుకోవాలి ఇక్కడ ఒకవేళ జీరో వచ్చింది అనుకోండి ఆ నెంబరు లెవెన్తో డివిజిబుల్ అవుతుంది లేదు లెవెన్ ట్వంటీ టూ థర్టీ త్రీ ఇలా లెవెన్ మల్టిబుల్స్ ఏవయ్యే వచ్చినా సరే ఆ నెంబర్ అనేది లెవెన్తో డివిజిబుల్ అవుతుంది మనకి నెక్స్ట్ ఫోర్త్ బిట్లో వచ్చేసి వెరిఫై వెదర్ ద ఫాలోయింగ్ నెంబర్ సార్ డివిజిబుల్ బై ఫోర్ అండ్ ఎయిట్ అన్నారు అవి మీరు ఒకసారి చెక్ చేయండి ఫోర్త్తో ఎయిత్తో డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేసుకోండి ఫిఫ్త్ బిట్ ఏమంటున్నారు అంటే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి దట్ మస్ట్ బి యాడెడ్ టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ సో దట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఎయిట్ ఇప్పుడు ఈ నెంబర్కి ఏదైనా ఒక స్మాలెస్ట్ నెంబర్ యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ నెంబర్ అనేది మనకి ఎయిట్తో డివిజిబుల్ అవ్వాలి ఇక్కడ మనం వన్ యాడ్ చేసామనుకోండి వన్ యాడ్ చేస్తే ఏమవుతుంది ఇది ఇక్కడ టెన్ అంటే ఇది ఇక్కడ టూ ఎయిట్ నైన్ ఎయిట్ టూ టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వస్తుంది ఎయిట్తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే మనం ఏం కన్సిడర్ చేసుకుంటా లాస్ట్ త్రీ డిజిట్సే కదా టూ ఎయిటీ టూ ఎయిటీ అనేది ఎయిట్తో డివిజిబుల్ అవుతుంది కదా చూడండి ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ ఎయిట్ మైనస్ ఫోర్ అంటే ఫోర్ వస్తుంది జీరో డ్రాప్ అవుతుంది ఎయిట్ ఫైవ్స్ ఫార్టీ అంటే మనం ఈ నెంబర్కి వన్ యాడ్ చేసినప్పుడు ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి వన్ వన్ యాడ్ చేస్తే ఆ వచ్చే నెంబర్ అనేది మనకి ఎయిట్తో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ మనకి సిక్స్త్ సమ్ ఏమంటున్నారు అంటే ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సో దట్ ఇట్ బికమ్స్ డివిజిబుల్ బై ఫోర్ ఇందులో నుంచి ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ స్మాలెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ అనేది మనకి ఫోర్తో డివిజిబుల్ అవుతుంది అని అంటున్నారు ఇప్పుడు ఇక్కడ సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఉంది మనం ఏ ఒకవేళ ఇక్కడ వన్ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మైనస్ వన్ ఇప్పుడు ఇదేమవుతుంది ఫైవ్ మైనస్ వన్ ఫోర్ సిక్స్ నైన్ వన్ వన్ నైన్ సిక్స్ ఫోర్ మనం ఫోర్తో డివిజబుల్ అవుతుంది లేదా చెక్ చేయాలంటే లాస్ట్ టూ డిజిట్స్ కదా కన్సిడర్ చేస్తాం సిక్స్టీ ఫోర్ని ఫోర్తో డివైడ్ చేసి చూడండి ఫోర్ సిక్స్టీన్స్ ఎంత వస్తుంది మనకి సిక్స్టీ ఫోర్ రిమైండర్ జీరో అంటే మనకి ఇప్పుడు ఇది ఇక్కడ వన్ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఆ వచ్చే రిజల్ట్ అనేది మనకి ఫోర్తో డివిజబుల్ అవుతుంది అలాగే నెక్స్ట్ సెవెంత్ వన్ రైట్ ఆల్ పాజిబుల్ నెంబర్స్ బిట్వీన్ వన్ థౌజండ్ అండ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ విచ్ ఆర్ డివిజిబుల్ బై లెవెన్ మనకి థౌజండ్కి థౌజండ్ వన్ హండ్రెడ్కి మధ్యలో ఉన్న లెవెన్తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ రాయమంటున్నారు మనకి ఫస్ట్ వన్ థౌజండ్ వన్ అనేది మనకి లెవెన్తో డివిజిబుల్ అవుతుంది ఒకసారి చెక్ చేసి చూడండి కావాలి అంటే సమ్ ఆఫ్ ద డాట్ ప్లేసెస్ సమ్ ఆఫ్ ద ఈవెంట్ ప్లేసెస్ చూ చేసి చూడండి మనకి ఇది లెవెన్తో డివిజిబుల్ అవుతుంది ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేద్దాం లెవెన్తో డివిజిల్ అయ్యే నెంబర్స్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ లెవెన్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం వన్ థౌసండ్ వన్కి లెవెన్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది వన్ థౌజండ్ ట్వెల్వ్ నెక్స్ట్ వన్ థౌజండ్ ట్వంటీ త్రీ వన్ థౌజండ్ థర్టీ ఫోర్ వన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ వన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ వన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ వన్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ వన్ థౌజండ్ ఎయిటీ నైన్ ఇలా వచ్చేస్తాయి మనకి నెంబర్స్ ఈ నెంబర్స్ అన్నీ థౌజండ్కి వన్ థౌజండ్ హండ్రెడ్కి మధ్యలో ఉన్న ఈ నెంబర్స్ అన్నీ కూడా లెవెన్తో డివిజిబుల్ అవుతాయి కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకొని చూడండి నెక్స్ట్ ఎయిత్ వన్ ఏమంటున్నారు అంటే రైట్ ద నియరెస్ట్ నెంబర్ టు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ విచ్ ఈస్ డివిజబుల్ బై లెవెన్ దీనికి నియరెస్ట్ నెంబర్ రాయమంటున్నారు అది లెవెన్తో డివిజిబుల్ అయ్యే విధంగా ఉండే నెంబర్ రాయమంటున్నారు మనకి ఇది లెవెన్తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి వన్స్ ఆడ్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ ఆర్డ్ ప్లేసెస్ యాడ్ చేసి చూద్దాం ఆర్డ్ ప్లేసెస్లో ఏమైనా ఇక్కడ జీరో ప్లస్ టూ అంటే ఇక్కడ టూ వచ్చేసింది నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ ఈవెంట్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని కూడా యాడ్ చేద్దాం ఈవెంట్ ప్లేసెస్లో ఇక్కడ ఏముంది ఫోర్ ప్లస్ వన్ అంటే ఇది ఇక్కడ ఫైవ్ వచ్చేసింది డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఫైవ్ మైనస్ టూ అంటే త్రీ వచ్చేసింది డిఫరెన్స్ మనకి ఇక్కడ డిఫరెన్స్ జీరో వచ్చినట్లయితే ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అయ్యేది మనకి ఇక్కడ డిఫరెన్స్ జీరో రావాలి అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి టూ ప్లేస్లో ఇక్కడ జీరో ప్లస్ టూ అంటే టూ కదా ఇక్కడ ఈ జీరో ప్లేస్లో మనకి ఇక్కడ త్రీ ఉందనుకోండి అప్పుడు త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే జీరో వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఇక్కడ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఉంటే మనకి ఇది డివిజిబుల్ అవుతుంది లెవెన్తో డివిజిబుల్ అవుతుంది ఈ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీకి నియరెస్ట్ నెంబర్ ఏంటి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అది ఏంటి లెవెన్తో డివిజిబుల్ అయ్యే నియరెస్ట్ నెంబర్ నెక్స్ట్ నైన్త్ మన ఏమంటున్నారంటే రైట్ ద నియరెస్ట్ నెంబర్ టూ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఫోర్ ఫోర్త్ డివిజిబుల్ అవ్వాలి అంటే మనం లాస్ట్ టూ డిజిట్స్ కన్సిడర్ చేసుకుంటాము ఇక్కడ ఫైవ్ ఉంది ఫైవ్ ఉంది అంటే మనకి ఫోర్త్ డివిజిబుల్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఒక వన్ డిజిట్ రెడ్యూస్ అయింది అనుకోండి వన్ నెంబర్ తగ్గింది అనుకోండి అంటే వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మైనస్ వన్ చేసాం అనుకోండి ఇక్కడ ఏమొస్తుంది వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఈజ్ డివిజిబుల్ బై ఫోర్ ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ చాప్టర్ డిస్కస్ చేసుకుందాం